మీరుంటే మీరే చెప్పండి వరుసగా, ఇదిగో ఇక్కడ ఇక్కడ మాత్రం నువ్వు ఒళ్ళు బలిస్తే వాడతావయ్యా, నువ్వు ఎవరో మెహర్బానీ కోసం, ఎవరి మెహర్బానీ కోసం నేను ప్రెస్ మీట్ పెట్టను నాన్న, నువ్వు అడగండి నువ్వు. నన్ను బాబు అడిగాడా ప్రెస్ మీట్ పెట్టమని, జగన్ అడిగాడా, మోడీ అడిగాడా, కేసీఆర్ అడిగాడా, పోనీ చెప్పండి ఎందుకు అని పోలితే పిలుస్తాడనే, అది కూడా చెప్పండి. నన్ను అడిగారు చాలా పార్టీల వాళ్ళు, నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి, డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, 100 కోట్లు పైగా సంపాదించుకున్నానండి, నా డబ్బక్కర్లా పదవక్కర్లా, పదవక్కర్లేదని చాలాసార్లు తెలుసు. నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం, నారా లోకేష్ బాబు సాక్ష్యం మీరు. మరి ఏమి ఆశించినోడు నాలాంటి వాడు మాట తీసుకోలేరా మీరు? దానికి తిట్టాలా, దానికి కోర్టులో కేసు వేయాలా? నేనేమన్నా దేశద్రోహినా? కబ్జా చేశానా? కిడ్నాప్ చేశానా? రేప్ చేశానా? తలకాయ పగలు కొట్టానా? ఎవరైనా పొడిచానా? ఎవరు కిడ్నాప్ చేశానా? మీరు చెప్పండి ఏ దొంగతనం చేశాను? ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడి మీరు కూడా ఇంత బురద. ఆయన ఐ డోంట్ కేర్, నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా, పోలీసులు నేను నమ్ముతా, రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎందుకు చెప్తున్నారంటే కాకపట్టడానికి కాదు, నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు 4 ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక్క పోలీసు పేర్లను చెప్తా, పర్సనల్గా ఎక్వైరీ తీసుకోండి, ఎలాంటి వాడు, ఎడమెంటా, యారగంటా, చీఫెస్ట్ పని ఉన్నా, నేను ఏం తింటే వాళ్ళకి అదే పెడతా, నా కారులో కలిసి వెళ్ళిపోతాం. అందరికి ఏ వ్యవస్థ నేను రెస్పెక్ట్ చేస్తా, జర్నలిస్టుని మంచి వాళ్ళకి పాదాపు వందనం. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? నేను అన్నా. మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు, నేను తట్టుకోలేక రికార్డుగా తిట్టా, ఇంతే తప్ప నాలో ఏమున్నాయి దాచిపెట్టుకోవడానికి, నన్ను నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి, నన్ను అరసి జైల్లో పడేసి జైల్లో తిప్పడానికి ఏమున్నాయి నాలో? అంత దుర్మార్గం ఏముంది చెప్పండి. ఏ న్యాయమూర్తిని అడగండి, ఏ న్యాయవాదులను అడగండి, ఏ పోలీసులు అడగండి, డీజీపీలను అడగండి, ఎంక్వైరీ చేయమనండి, ఎన్ని తప్పులు చేశాను చెప్పండి. ఏ తప్పు చేయలేదు ఇంతవరకు, ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ అలాంటివి ఏమీ లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా,